హుస్నాబాద్ నియోజక కేంద్రం ప్రధానంగా ఉన్నటువంటి హుస్నాబాద్ మున్సిపల్లో ఏదైతే గత సంవత్సర కాలం నుంచి అనేక మార్లు స్థానిక ఉన్నటువంటి నాయకులకు మున్సిపల్ అధికారులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి దృష్టి కూడా ఇక్కడ ప్రధానంగా హుస్నాబాద్కు సంబంధించినటువంటి జనగాము జిల్లా నుంచి కరీంనగర్ జిల్లాకు వెళ్లే హుస్నాబాద్ ప్రధాన రహదారి మధ్యలో ఉన్నటువంటి హుస్నాబాద్ అంబేద్కర్ కూడలికి ఆనుకోనటువంటి రోడ్డు మరమ్మతు పనులు
ఎప్పుడైతే నిరసన చేపడితే అప్పుడు నిరసనంగా మర్నాడు మరమ్మతులు చేసి మరుస్తున్నారు. శాశ్వతంగా పరిష్కారం చేపట్టాలి. ఎందుకంటే ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా కనీసం ఒక 400 పైగా షాపులు ఉంటాయి. ఇక్కడ హాస్పిటళ్ళు, బ్యాంకులు, బేకర్లు, అలాగే కిరాణా షాపులు, మెడికల్ షాపులు, అలాగే ఇతర చిరు వ్యాపారాలకు సంబంధించినటువంటి వారు కూడా నిత్యం రోడ్డు పక్కనే వారు ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ రోడ్డు మరమ్మతుల పనులు చేపట్టకపోవడం, ఇక్కడ రోడ్డు వచ్చినటువంటి దుమ్ము దుర్వల కనీసం ఈ రోడ్డు పక్కన 10 నిమిషాలు కూడా నిలిచే పరిస్థితులు లేదు. ఇంతటి తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది. స్థానికంగా నివసించే వారు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు, అనారోగ్యం గురవుతున్నారని చెప్పని చాలాకే మరలు స్థానికంగా ఉన్నటువంటి వారు ఫిర్యాదు చేశాం. అయితే ఏదైతే ఉష్ణమ రెవెన్యూ ఏర్పాటు జరిగిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఆర్ఎన్బి కార్యాలయం లేదు, ఆర్ఎన్బి అధికారులు కూడా ఇంకా లేదని చెప్పి కూడా ఆర్ఎన్బి అధికారులు కూడా కనబడలేని కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగితే గతంలో సిద్దిపేట రోడ్లో ఏదైతే మరమ్మతు పనులు చేసి పూర్తిగా రోడ్డు చేశారో దానికి అనుగుణంగానే ఈ రోడ్డు కూడా పూర్తి చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కనీసం ఇక్కడ మరమ్మతులు చేయలేదు, పూర్తి కాలేదు. అయితే వచ్చే ఎల్లుండి సోమవారం రోజున 20 తారీఖు నాడు ఇదే ఉస్మానాబాద్ అంబేద్కర్ గుడిలో విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంగా నిరసన కార్యక్రమంతో పాటు ధర్నా నిర్వహిస్తామని చెప్పని ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మీకు వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యే గారికి కానీ మంత్రి గారికి కానీ ఇక్కడున్నటువంటి ఎంపీ సంజయ్ గారి దృష్టి గారికి కూడా స్థానికంగా వారు వ్యక్తిగతంగా ఎస్ఎంఎస్ రూపంలో కూడా వారికి గత నెల 6 తారీఖు నాడే వారికి ఇక్కడున్నటువంటి సమస్య కూడా వివరించడం జరిగింది. దానికి రిప్లై కూడా మంత్రి హరీష్ రావు గారు కూడా మా తోటడి సమస్యను మీకు త్వరగా తీసుకోమని చెప్పి ఏదో ఎస్ఎంఎస్ రూపంలో రిప్లై ఇచ్చారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కనీసం చొరవ తీసుకోకపోవడం దురుష్టకరం. ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్లేందుకు వెంటనే ఈ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలి. ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి ప్రదాత చెప్పుకున్నటువంటి వారు ఉన్నారో ఆ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గారు మా ఉస్మానాబాద్ మొదటిసారిగా వారు ఓటుకు వచ్చినప్పుడు 10 లక్షల రూపాయల కారులో వస్తే నేడు వారు 2వసారి గెలిచినాక 130 లక్షల రూపాయల కారులో తిరిగేంత అభివృద్ధి సాధించారు తప్ప కానీ వ్యక్తిగతంగా ఉస్మానాబాద్కి అభివృద్ధి జరిగింది లేదు, అభివృద్ధి చెప్పుకునేదిగా దాఖలు లేదు. ఇక్కడ అనేకమైనటువంటి నాయకులు అభివృద్ధి ప్రదాతలని వృక్షదాతలని ఇక్కడ ఆశాజ్యోతి కిరణాలని చెప్పని విపరీతమైనటువంటి వారు కాంపిటీషన్ ఉన్న కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు పట్టించుకునేవారు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ప్రజా సమస్యపై ప్రజల వెంటనే ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సోమవారం జరిగే ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా స్థానికంగా నివసించే వారు కూడా కానీ వ్యక్తిగతంగా వారు పాటలకత్తంగా కానీ ఇక్కడ చిరు వ్యాపారులు కానీ వాణిజ్య వ్యాపార సంఘాలు కూడా కలిసి రావాలి. ఇది మీ సమస్య, ఇది మన సమస్య, ప్రజా సమస్య అని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొని స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు చేపట్టిన మరి నిత్యావసర వస్తువులు, పెట్రోల్ డీజిల్ వస్తువుల యొక్క ధరలు మరి క్రమక్రమంగా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడానికి నిరసనగా ఇవాళ అమేథీలో చేపడుతున్న పాదయాత్రకు మద్దతుగా యావత్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇక్కడ పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి దేశంలో గత 7 సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే పప్పులైతేంది, నిత్యావసర వస్తువులైతేంది, గ్యాసు, కిరోసిను, పెట్రోలు, డీజిల్ ధరలు మరి అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటే వంట నూనె కాడి నుంచి పెట్టుకుంటే ఇవాళ సామాన్యుడు మరి ఎన్ని వేల జీతాలు వచ్చినా కూడా మరి ఇంటి పరిస్థితి దయనీయంగా మారింది. కాబట్టి మరి వాళ్ళ ప్రభుత్వాన్ని యొక్క కనువిప్పు చేసి మరి ఈ యొక్క ధరలను తగ్గు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ యావత్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఇవాళ రాష్ట్ర రూపంలో ధర్నాలు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల యొక్క ఒత్తిడి ప్రభుత్వంపై తీసుకురావాలి, అదేవిధంగా మరి ప్రభుత్వంపై కూడా కనువిప్పు కలవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.